హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డిస్కస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి శనివారం, శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయింది కదా, ఇంకా శనివారం కూడా ఉండిపోయాము మునిపల్లిలో. ఇక్కడ ఇంక దీపారాధన అయితే చేసుకున్నానండి, వాడపల్లి అయితే వెళ్తామని చెప్పి. అలాగే లక్ష్మీదేవి కూడా పూజ అయితే చేసుకున్నాను. మేము ఎప్పుడూ కూడా శుక్రవారం పూజ చేసుకుంటే పీఠకం అనేది అయితే కదపము. శనివారం కూడా దీపారాధన చేసుకుని ఆదివారం అయితే దేవుడి పీఠం అనేది తీసేస్తాము. ఇంక ఇలా అమ్మవారికి కూడా పూజ అయితే చేసుకుని ఇంకా నా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈలోగల మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి, లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారండి, ప్లీజ్ అండి. ఇలా పూజ అనేది అయితే చేసుకుంటున్నాను శనివారం. ఇంక ఇక్కడ ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, హారతి అయితే ఇచ్చేసాను. ఇంక నేను పూజ చేసుకున్నాకైతే వాడపల్లి పట్టుకు వెళ్ళడానికి కొబ్బరికాయలు ఇవన్నీ అయితే ఉంటాయి కదా, అవి అయితే సర్దుకుంటున్నానండి. ఇంక ఈలోగా మా హస్బెండ్ అయితే పూజ అయితే చేసుకోవడానికి వస్తారని చెప్పి ఒత్తులు అయితే వేసేసాను ఏకత్తిలో. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఇంకా వాడపల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. టైం అయితే 5 అవుతుంది, ఇంకా చీకటిగానే ఉంది. డిప్సీ అయితే ఇంకా లేగలేదు. మా అయ్య గారికి అత్తమ్మకి అయితే ఇచ్చేసి అయితే వచ్చాము. ఇక్కడ ఇంక ఇది ఈతకోట అండి, పైన ఆకాశం అయితే భలే ఉంది కదా, అలా కొబ్బరి చెట్ల మధ్యలో సరదాగా అయితే వీడియో తీశాను. ఇంకా రావులపాలెం అయితే వచ్చేసామండి. ఇంక ఇలా రోడ్డు మీద అయితే అసలు నిశ్శబ్దంగా ఉంది, ఎక్కడ ఎవరు కూడా అయితే కనిపించట్లేదు. ఇంక ఇక్కడ లైటింగ్ బాగుందని చెప్పి ఇలా సరదాగా వీడియో అయితే తీశాను. ఇంకా మేమైతే ఎప్పుడు తీసుకుని పువ్వుల దగ్గర షాప్కి అయితే వచ్చేసామండి. ఆయన అయితే లేరు, ముందు వారం ఇచ్చిన ఆయన. ఇంక ఈయనైతే చాలా కాస్ట్లు అయితే చెప్పారు, సర్లే గుడి దగ్గర తీసుకుందామని అయితే వచ్చేసాము టెంపుల్కి. ఇంక ఇదే కదా రూటు, చేల మధ్యలో నుంచి అయితే వెళ్తాము. ఇంక ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి, ఇంక అలాగా చేల మధ్యలో నుంచి ఎర్లీ మార్నింగే వెళ్ళటం. ఇంక దారిలో కొబ్బరికాయలు కూడా అమ్మేస్తున్నారు. మేము ఎప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటున్నాము కొబ్బరికాయలు అనేవి, ఎందుకంటే మాకు కొబ్బరికాయలు అనేవి అయితే ఉంటాయండి, కొబ్బరి చెట్లు కూడా ఎక్కువే ఉంటాయి కాబట్టి ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటున్నాము. ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఫైనల్గా అయితే వాడపల్లి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఇంకా టోకెన్ అయితే తీసుకోవాలి కదా, 15 రూపీస్ ఇస్తే వాళ్ళు ఒక రసీదు అయితే ఇస్తారు, అదైతే వెళ్ళేటప్పుడు అయితే ఇవ్వాలి. బళ్ళు చూసారా ఎన్ని అయితే ఉన్నాయో, ఈసారి అయితే తక్కువైతే అనుకుంటున్నామండి, ఎందుకంటే ముందు శ్రావణ శుక్రవారం పూజ అది చేసుకుంటారు కదా అందుకని చెప్పి. ఇంక బండి అయితే పార్కింగ్లో పెట్టేసి ఇంకా మేము లైన్లోకి అయితే వచ్చేసాము, స్టార్ట్ చేసేసాము. పైన అయితే ఒకటి అబ్జర్వ్ చేశారు, జెండాలు అయితే పెట్టారండి, అలా మొత్తం కూడా డెకరేషన్ అయితే చేసేసారు జెండాని.
ఇంకా 7 రౌండ్లు అయితే తిరిగేసామండి. ఫైనల్గా దర్శనానికి అయితే వెళ్తున్నాము. 50 రూపాయలది టికెట్ అయితే తీసుకున్నాము, దానికైతే వెళ్తున్నాము. ఇంకా పెద్దగా వీడియోస్ ఏమీ తీయలేదు, లాస్ట్ టైం అయితే చూపించాను కదా తిరగడం అయ్యని. ఇంక ఈసారి అయితే ఏమీ తీయలేదండి, మామూలుగా ఇంకా దర్శనానికి వెళ్ళేదైతేనే చూపిస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే వీడియోలు తీయడానికైతే ఉండదు. ఇంక బయటకైతే వచ్చేసామండి. ఇంక ఇక్కడ వచ్చేసి మేము వచ్చే ఒక 3 డేస్ ముందు పూజలు అయితే ఏవో జరిగాయంట. ఇలా పచ్చిపూలతో డెకరేషను, అలాగే స్వామివారి దగ్గర అయితే ఫ్రూట్స్తో డెకరేషన్ అయితే చేశారు. ఇంకెక్కడ తీర్థం అయితే ఇస్తున్నారు. తీర్థం అయితే తీసుకుని హుండీలో మనకి తోచినంత డబ్బులు అయితే వేసేసి అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా లోన దర్శనం అయిపోయాక ఖచ్చితంగా శ్రీ విమాన వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవాలండి. ఎవరైనా కానీ వాయవ్య దిశలో ఇక్కడైతే విమాన వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను కాయిన్ అయితే పెట్టాను, మీకు అదే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఈసారి అయితే బాగానే నిలబడింది. ఇంకా అందరూ కూడా కాయిన్స్ అయితే పెడుతున్నారు. ఇంకా ప్రసాదం అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళారండి. ఇంకా అలాగే పక్కనే ఉన్న శివాలయంలో కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా ప్రతిసారి కూడా దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఇంకా అక్కడ శివాలయంలో కూడా దర్శనం అయితే చేసుకుని పులిహార అయితే పెడుతున్నారండి, అది తినేసి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇది వచ్చేసి ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే సండే. ఇంకా అమ్మవారిని అయితే నేను ఇక్కడ పీటకం అయితే కదుపుతున్నాను. ఎప్పుడైనా సరే మనం పీట కదిపే ముందు దీపారాధన కాకుండా అగరత్తి అయితే వెలిగించుకుని బెల్లం ముక్క అయితే పెట్టుకోవాలండి. ఇంక ఇలా బెల్లం ముక్క పెట్టుకుని అప్పుడు మనం ఆవుపాలు అయితే వేసి పీటకం అనేది అయితే కదుపుకోవాలి. ఇక్కడ నేను బెల్లం ముక్క అయితే పెట్టానండి, నల్ల చీమలు అయితే వచ్చేసాయి అప్పటికే. కానీ మన ఇంట్లో ఎప్పుడైనా సరే నల్ల చీమలు కనుక వస్తే వాటిని ఏమీ చేయకూడదంట, అలా రావటం కూడా మంచిదేనండి. ఎక్కడో కానీ నల్ల చీమలు అనేవి అయితే రావంటండి. ఇంకా అందుకని చెప్పి అప్పటి నుంచి కూడా నేను నల్ల చీమలు వచ్చినా కానీ వాటిని అలానే వదిలేస్తాను. ఇక్కడ ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఇంకా పీటకం అనేది అయితే తీసేసుకుంటామండి. ఇలా మామిడాకులు ఇవన్నీ కూడా కాళ్ళు అయితే వేసేస్తాము. ఇంక ఈ చెంబులో నీళ్ళు ఏదైనా పచ్చని చెట్టుకి అయితే వేసుకుంటాను. అలానే జాకెట్ మొక్క, గాజులు ఇవన్నీ కూడా తీసుకున్నాను. మొన్న అయితే కొన్ని అయితే వేసుకున్నానండి, ఇవి కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకా కలసం మీద కొబ్బరికాయ ఉంది కదా, అది ఎప్పుడైనా మనం శుక్రవారం కొట్టేసుకోవచ్చు, వచ్చే శుక్రవారం. ఇంక ఇది వచ్చేసి రాఖీ పండుగ రోజు. రమ్యదని అయితే కొరియర్లో రాఖీని అయితే పంపించిందండి, మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రాఖీ పంపించినందుకు. ఇంక దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాము. అందులో ఒక రాఖీ స్వీట్ బాక్స్ అయితే ఉందండి, దాన్ని అయితే ఓపెన్ అయితే చేసేసాము. ఇంక ఓపెన్ చేశాక రాఖీ పండుగ రోజు ఆ రాఖీ మిగతా రాఖీలన్నీ కలిపి నేనైతే పూజ దగ్గర అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా రాఖీని డిప్సీ చేత అయితే కట్టింగ్ చేశానండి. ముందైతే రాఖీ డిప్సీ వాళ్ళ డాడీకి అయితే కట్టింది, అన్నదమ్ములు ఉన్న వాళ్ళే కాదండి, ఫాదర్ కూడా రాఖీ అయితే కట్టచ్చంట. ఇంకా అప్పటి నుంచి నేను డిప్సీ చేత అయితే వాళ్ళ డాడీకి కట్టిస్తున్నాను. అలాగే రమ్యదని పంపించిన రాఖీ కూడా డిప్సీ చేత వాళ్ళ డాడీకి అయితే కట్టించేసాను. ఇంకా డిప్సీ సెలబ్రేషన్ అయితే అలా అయ్యిందండి. తర్వాత అయితే వాళ్ళ చష్విక్ అన్నయ్యకైతే రాఖీ కట్టింది. ఇంకెలా వాళ్ళ డాడీ అయితే గిఫ్ట్ ఇచ్చారు, చష్విక్ ఏమో డ్రెస్ అయితే కొనిచ్చాడండి. చష్విక్కి కూడా 3 ఇయర్స్ నుంచి అయితే డిప్సీ రాఖీ అయితే కడుతుంది. ఇంకా చష్విక్ అంటే మా అత్తయ్య గారు వాళ్ళ మేనగోడలు, వాళ్ళ బాబు అండి. ఆ బాబుకి అయితే మా డిప్సీ అయితే కడుతుంది. ఇంకెక్కడ నేను వచ్చేసి మా అన్నయ్యకి కడదామని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అన్నయ్య వదిన జాబ్ అండి, వాళ్ళకైతే ఖాళీ ఉండదు. ఇంకా మనం కూడా చూస్తున్నాం కదా జాబులకి అయితే ఎలా ఉంటుందో, అందుకని నేను వాళ్ళని అయితే రమ్మని అయితే అనలేదు. మేమైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంక డిప్సీని అయితే తీసుకువెళ్ళలేదండి, ఇదిగో ఇలా వర్షంలో తడిచిపోతామని చెప్పి. ఇంకా రాఖీ పండుగ రోజు వర్షం అంతా కురుస్తూనే ఉంది, తడుపుతానే వెళ్ళాము. ఇంకా అన్నయ్యకి అయితే రాఖీ కట్టేసి ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. అక్కడ పెద్దగా వీడియోస్ ఏమీ తీయలేదండి, ఎందుకంటే వదిన అన్నయ్య కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఖాళీ అయితే తీసేంత ఖాళీ లేదు. ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ వచ్చినప్పుడు పువ్వులు అయితే తీసుకొచ్చారు, నెక్స్ట్ డే మంగళవారం కాబట్టి. అత్తమ్మ అయితే దండలు అయితే గుచ్చుతున్నారండి. ఇంక ఇవైతే ఆంజనేయ స్వామికి. మేమైతే ఆ రోజు ఉంటే గుడికి అయితే వెళ్దాము,
కానీ అత్తమ్మ అయితే వెళ్తారండి. మేమైతే రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకెక్కడ వచ్చేసి గన్నవరం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఆగాము. వెళ్ళేటప్పుడు అలాగే వెళ్తాం కాబట్టి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకెక్కడ లోన వీడియో తీసాను కానీ నాకైతే చాలా భయం వేసిందండి. కొళ్ళు అయితే కొంచెం భయంగా అనిపించాయి. ఇంకా అలా ఫోన్ అయితే పెట్టేసి ఇటు సైడ్కి అయితే తిరిగిపోయాను. ఇంకెక్కడ ఫైనల్గా బొట్టయి పెట్టేసుకుని హుండీలో కొంచెం మనీ అయితే వేసేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ డిప్సీ స్కూల్ టైంకి అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంక ఇంటికైతే వెళ్ళిపోయామండి. డిప్సీని అయితే స్కూల్లో వదిలేసి అయితే వచ్చాము. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే. పెద్దగా వీడియోస్ ఏమీ తీయలేదు. ఒక 3 డేస్కి కలిపి వీడియోలు అయితే వస్తాయి. ఇంకా వచ్చిన వెంటనే పప్పు అయితే నానబెట్టేశాను నెక్స్ట్ డేకి ఇడ్లీ కోసం. ఇందులో క్యారెట్ అయితే వేద్దాం అనుకున్నానండి కానీ క్యారెట్స్ అయితే బాగలేదు, మామూలుగా అయితే వేసేసాను. ఇంకా ఆ రోజు అయితే టిఫిన్ అయితే పెట్టేసి డిప్సీని అయితే స్కూల్లో అయితే వదిలేసి అయితే వచ్చాము బుధవారం. ఇంకా లంచ్లోకి వచ్చేసి పులిహోర అయితే చేశాను. మా హస్బెండ్ అయితే సైట్కి దూరం అయితే వెళ్తున్నారండి, భోజనానికి అయితే రానన్నారు. ఇంకా మా ఇద్దరికే కాబట్టి పులిహోర అయితే చేసేసాను. ఇంకా వర్షం అయితే పడుతూ ఉంది. డిప్సీని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకురావాలి. డిప్సీని తీసుకురావడానికి 1 గంట టైం అయితే ఉందండి. ఇంక లోగాలో పాలు అయితే వచ్చాయి. పాలు అయితే కాచేసి కొన్ని పనులుంటే చేసేసుకున్నాను. ఇంకా వర్షం తగ్గితే డిప్సీని అయితే వెళ్ళి తీసుకురావాలి. టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది. ఇంక డిప్సీని అయితే వదిలేస్తారండి. ఇంకెక్కడ డిప్సీని తీసుకొచ్చేసాక తనకైతే పులిహోర అయితే పెట్టేశాను. నేను కూడా తినేశాను. ఇంకా పెద్దగా వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా నైట్ డిన్నర్లోకి పులక అయితే చేద్దామనుకుంటున్నాను. పులకలోకి చిక్కుడుగా కర్రీ వండుతున్నానండి. ఇంకా చిక్కుడుకాయలు అయితే ముందు రోజే ఇలా కట్ చేసుకుని అయితే ఉంచుకున్నాను. ఇంక కర్రీ అయితే వండటం అయితే స్టార్ట్ చేశాను. ఇంకక్కడ కర్రీ అయితే కుక్కర్ అయితే పెట్టేశాను. మళ్ళీ విజిల్ తీసాక కాసేపు అయితే ఉడికించానండి. ఇంక ఈ ప్యాకెట్ వచ్చేసి పెద్ద ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నాము, ఆశీర్వాద్ గోధుమ పిండి. ఇంకా పులకాలు అయితే ఎక్కువ తింటున్నాం కాబట్టి పెద్ద ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నాము. ఇంక పిండి అయితే కలిపేశానండి. ఇంకా ఆ రోజు పులక అయితే తినేసి పడుకున్నాను. ఇదండి వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.